మనం వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాం. ఉత్తమ పౌరుల బాధ్యతలను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలు రచించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి సల్పడానికి మనకు ప్రోత్సాహ దుర్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మన అక్షరాలని మనలో ప్రతి ఒక్కరము దాని ప్రాభవ వైభవాలను వితోదితం చేయడానికి అనువైన పైరుల కృషి చేసి దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేటట్టుమని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ హెచ్ రాజరెడ్డి. మిత్రులందరికీ నవీన్ కుమార్ గారికి గారికి నమస్తే. డిస్ట్రిబ్యూషన్ చేసినాం వెళ్ళి హై స్కూల్లో చార్టర్డ్ అకౌంటెంట్ సందర్భంగా సిఏ సంతోష్ రెడ్డి గారిని ఆనరింగ్ చేయడం జరిగింది. నిర్పేద అమ్మాయిలకి ఒక 11,000 ఆర్థిక సహాయం మరియు 5 kgs రైస్ నోట్బుక్స్ అందజేయడం జరిగింది. నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్స్ వివిధ స్కూళ్ళలో చేయడం జరిగింది. వెళ్ళి హై స్కూల్, ఇప్పలపల్లి, జంగపల్లి, చిగురుమామిడి ఇంకా వివిధ హై స్కూళ్ళలో చేయడం జరిగింది. లంచ్ ప్లేట్ కూడా ఇప్పలపల్లి చేయడం జరిగింది. ఒక యూనిట్ బ్లడ్ మా బ్లడ్ లయన్ భగవత్ రెడ్డి టీడీపీ పేటెంట్ చేయడం జరిగింది. నేను బాబురావు గారి బర్త్డే సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది బస్ స్టాండ్ ఏరియాలో. పల్లిపాల వారోత్సవాల సందర్భంగా సివిల్ హాస్పిటల్లో ఫుడ్స్ చేయడం జరిగింది. 56 స్టూడెంట్స్కి స్కూల్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది కోనాయపల్లి స్కూల్లో. అది శ్రీనిధి క్లబ్ క్లబ్ కలిసి డయాబెటిక్ క్యాంప్ వెబినార్లో చేయడం జరిగింది. జర్నలిస్ట్ డే సందర్భంగా 8 మంది జర్నలిస్టులకి ఆనరింగ్ చేయడం జరిగింది. ఇంజనీర్ డే సందర్భంగా ఇంజనీర్ లైన్ గంగాధర్ గారికి ఆనరింగ్ చేయడం జరిగింది. బిగ్ ఇండస్ట్రీ వర్కర్లకి ఓల్డ్ డ్రెస్సులు కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది.
అదండి క్లాత్ బ్యాగులు గంగల కమలాకర్ గారితో అడ్మిషన్ చేయడం జరిగింది. క్లాత్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వివిధ కాలనీలలో జ్యోతి నగర్, లక్ష్మీ నగర్, వినాయక నగర్, భగత్ నగర్, బాలాజీ నగర్, తిరుమల నగర్, గణేష్ నగర్ చేయడం జరిగింది. గంగల వెంకన్న బర్త్డే సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది 60 మందికి. ప్లాస్టిక్ అవేర్నెస్ కొరకు స్టీల్ బాక్సెస్ చికెన్ సెంటర్లో మటన్ సెంటర్లో ఇవ్వడం జరిగింది. క్లాత్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ సౌరాష్ట్రం చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ పెట్న హోటల్లో చేయడం జరిగింది. డయాబెటిక్ క్యాంప్స్ సిటీ ఆఫీసు గణేష్ నగర్, జ్యోతి నగర్, వినాయక నగర్, పట్టారాంపూర్, భగత్ నగర్ సీట్లు చేయడం జరిగింది. బీద అమ్మాయిలకి 2 సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. రామ్నగర్ హై స్కూల్ గవర్నర్ మేడం అంటే టవల్స్ లయన్ భాస్కర్ గారి తరఫున ఉండేజంలో ఇవ్వడం జరిగింది. డాక్టర్ ఆర్ విజయ గారి గుడ్డుపల్లిలో చేయడం జరిగింది. వెడినేషన్ క్యాంప్ మైత్రి హోటల్ 40 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. డొనేషన్ క్యాంప్ జ్యోతి నగర్ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సాధనా స్కూల్లో 200 క్లాత్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ వెజిటేబుల్ మార్కెట్ లో మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ ఆనరింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం జరిగింది. 5 రకాల కూరగాయలతో భూముఖాల్లో లేబర్ కి కరోనా లాక్డౌన్ పీరియడ్ లో ఇవ్వడం జరిగింది. దాని వెంకటేష్ గారు డిస్ట్రిబ్యూషన్ నీడి పీపుల్ కి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీస్ కార్పెంటర్ ఫ్యామిలీస్ కి రాజగిరి రెడ్డి గారి ఆధ్వర్యంలో రైస్ ను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నిత్యావసర వస్తువులు 30 ఫ్యామిలీలకి మగమతోటలోని రెడ్ జోన్ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాని ప్రమోద్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. బస్ స్టాండ్ 2000 మాస్కులు డిస్ట్రిబ్యూషన్ బస్ స్టాండ్ ఏరియా అండ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ ఐటమ్స్ 15 ఫుడ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్కి ఇవ్వడం జరిగింది. దీనికి స్పాన్సర్ చేసింది ప్రసాద్ గారు 5000, శ్రీనివాస్ 1000, నవీన్ కుమార్ 1000, ఉపేంద్ర రావు 1000, నమస్తే అండి. లయన్స్ క్లబ్ ఎన్సీకే శ్రీనిధి కరీంనగర్. మేము మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దంగపల్లిలో, అలాగే రేకొండలో తిరుమామిడి స్కూల్లో ఇచ్చాము. మా విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ బిడ్డ బర్త్డే సందర్భంగా అనాథ పిల్లలకు డొనేషన్ చేశాము. యోగా సందర్భంగా యోగా అవగాహన సదస్సు నిర్వహించాము. ఒక వ్యక్తికి అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అవసరం ఉంటే డొనేట్ చేయించాము. జూలై 30 రోజున బాబురావు సారి జన్మదిన సందర్భంగా కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా అన్నదానం చేశాం. కార్గిల్ విజయ్ డే సందర్భంగా సైనికులకు బస్టాండ్ ఏరియాలో ర్యాలీ చేస్తూ నివాళులు అర్పించాము. మరి మరోసారి విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ కూతురు బర్త్డే సందర్భంగా అనాథ పిల్లలకు డొనేట్ చేయించాము. ఇదే కాకుండా మన ఇంట్లో వాడని పాత బట్టలు జమ చేసి ఇక్క బట్టీల లేబర్ కు పాత బట్టలు డొనేట్ చేశాము. మట్టి వినాయకులు పంపిణీ చేశాము. 1000 వినాయకులు
బట్ట సంచులు వాడాలి ప్లాస్టిక్ వాడద్దని ర్యాలీ చేస్తూ బట్ట సంచులు పంపిణీ చేశాము బస్ స్టాండ్ ఏరియాలో కురాల మార్కెట్ ఏరియాలో. షుగర్ టెస్ట్ ఒక 52 మందికి షుగర్ టెస్ట్ చేశాము డయాబెటిక్ సందర్భంగా. ఐ క్యాంపు సందర్భంగా ఐ చెకప్ కూడా క్యాంప్ చేపించాము. జనవరి 5న 40 యూనిట్ల బ్లడ్ ను సేకరించి రెడ్ క్రాస్ వాళ్ళకు ఇప్పించాము. మాతా శిశులో ఫ్రూట్స్ డొనేట్ చేశాము. ఇదిల సురేష్ గారి బర్త్డే సందర్భంగా అన్నపూర్ణ కాంప్లెక్స్ లో అన్నదాన కార్యక్రమం చేశాము. క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్ కి పండ్లు డొనేట్ చేశాము. రాజరెడ్డి సార్ బర్త్డే సందర్భంగా ఉన్న 28 తారీఖు ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఉచిత మద్యం పంపిణీ చేశాము. ఈ కరోనా సందర్భంగా ఒక రుద్రాలకి అనాథ రుద్రాలకి బియ్యము కిరాణా సామాన్ డొనేట్ చేశాము. కరోనా సందర్భంగా ఒక 1000 మాస్కులు పంపిణీ చేశాము. మధ్య మొన్న 6th రోజు 15 మంది బ్రాహ్మణులకు నిత్య అవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి సందర్భంగా అలాగే మనం కోఆర్డినేటర్ హృదయపూర్వకంగా చీఫ్ గెస్ట్ ఇదిల సురేష్ గారి ఇంట్రొడక్షన్ విశ్లేషణ ఆఫీసర్ ఇంట్రొడక్షన్ బై రాజరెడ్డి. Thank you.
Thank you, sir. నమస్తే అండి. సంపత్ అన్న గారు నమస్తే. రాజిరెడ్డి అన్న నమస్తే. రాజిరెడ్డి గారు వాయిస్ అసలు ఇప్పటి వరకు రాలేదండి. నేను మీకు చాటింగ్ కూడా చేస్తూ ఉన్నాను. వాయిస్ ఈజ్ ఎట్ ఓన్లీ దివాకర్ రెడ్డి గారిది అండ్ శ్రీనివాస్ తప్ప మిగతా ఏది జరిగిందో ఇప్పటివరకైతే నాకైతే ఏమీ వినబడలేదు. మిగతా వాళ్ళకి ఏమైనా జరిగితే వినబడితే వెల్ అండ్ గుడ్. ఏం జరిగిందో చెప్పండి, ఇప్పుడు ఏం జరగాలో చెప్పండి. సార్ సురేష్ సార్ నమస్తే సార్, వినబడలేదు సార్. సరే ఎనీహౌ ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది, ఇంట్రడక్షన్ అయిపోయిందా? రాజిరెడ్డి గారు, రాజిరెడ్డి గారు ఇంట్రడక్షన్ అయిపోయిందా? హలో 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 ఒక్కసారి అందరికి వినబడుతుందా అండి, క్లియర్ గా క్లారిటీ ఉందా? మొట్టమొదటిగా అందరికి నమస్తే సార్. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీ నగర్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ శ్రీనిధి కాదు పైపులు పెట్టాడు బాబాయ్. ఒకరు బాబాయి, ఒకరు పైపులు రాజిరెడ్డి సార్, అందరి మ్యూట్ లో పెట్టండి. హలో సార్. ఓకే ఓకే సార్. లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీ నగర్ 8వ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ కి, అలాగే శ్రీనిధి 3rd ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గా వ్యవహరిస్తున్నటువంటి దివాకర్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, కార్యక్రమ చైర్పర్సన్ రాజిరెడ్డి గారికి, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రతి లయన్ నాయకులకు, లయన్ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్తే. మొట్టమొదటగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మనం కలలో కూడా ఊహించలేదు. బట్ అకార్డింగ్ టు నేచర్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. బట్ ఏది ఏమైనప్పటికీ మొట్టమొదట మనం తీసుకోవాల్సినటువంటి దృఢ నిర్ణయం ఏమిటి అనంటే, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ని లిటిల్ బిట్ లర్న్డ్ పీపుల్, బికాస్ వీఆర్ లిటిల్ బిట్ సోషలైజ్డ్ పీపుల్ కనుక మన పైన ఇంకా ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం కానివ్వండి, అలాగే దీనికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం కానివ్వండి అని చెప్పి ముందుగా మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటూ. సో ఈ గడిచిన 8 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి బాలాజీ నగర్ ప్రెసిడెంట్స్ అందరికీ, ఈ సంవత్సరం ముఖ్యంగా దివాకర్ రెడ్డి గారి నాయకత్వంలో
చేసినటువంటి సేవలకి, అలాగే శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేసినటువంటి సేవలన్నింటి కూడా కొనియాడుతూ, ముఖ్యంగా కరీంనగర్లో ఉన్నటువంటి క్లబ్బుల్లో డెఫినెట్లీ ఒక మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ రెండు క్లబ్బులని చెప్పక తప్పకూడదు. ఎందుకంటే ప్రతి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ టైం గమనించినా గమనించకపోయినా ఒకరు గమనించాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక నిరంతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మీ అందరిని కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, ముఖ్యంగా కొన్ని వేల నోట్బుక్స్, అసలు అంతకుముందు ఏదైనా ఒక క్లబ్ తీసుకెళ్తే ఒక 50-100 నోట్బుక్స్ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సందర్భాన్ని మీరు సేవని మార్చేశారు. అంటే ఒక మనం ఇవ్వడం అనేది ఒక 50 మందికి 100 మందికి కాదు, కొన్ని వేల మందికి మన యొక్క సర్వీస్ అందాలి అనే ఒక కాన్సెప్ట్ మరి రాజిరెడ్డి గారి నాయకత్వంలో, రమణారెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి సహాయ సహకారాలతో తీసుకున్నటువంటి కొన్ని వేల నోట్బుక్స్ కార్యక్రమం చాలా ప్రజాదరణ పొందిందని చెప్పేసి మీకు సవినయంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం అంతా కలిసి ఇంటింటికి ఏదైతే ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి, మనం ఈ బట్ట సంచులు ఉపయోగించండి అని చెప్పేసి చాలా యూనిటీగా కొన్ని రోజులు వరుసగా మనం ఇంటింటికి వెళ్ళి ఆ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆ కార్యక్రమంలో నన్ను మీరు ఇన్వాల్వ్ చేయడం చాలా ఆనందం వేసింది. అలాగే మనము ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని డిస్ట్రిబ్యూట్ చేయడం కానివ్వండి, డయాబెటిక్ క్యాంప్స్ కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క సేవా కార్యక్రమాన్ని చేసిన మీ అందరిని కూడా సభ్యుల నుంచి, సాధారణ సభ్యుల నుంచి మొదలు పెడితే నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, మరి ఈ బాలాజీ నగర్ రాబోయే కాలంలో శ్రీనిధి వాళ్ళ సహాయ సహకారాలతోటి జిల్లాకి ఒక మంచి నాయకత్వాన్ని అందించేటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవాలని చెప్పేసి మీకు హృదయపూర్వకంగా నేను ఒక సూచన సలహా ఇస్తూ, ఆ దిశగా మనం పనిచేయాలి. తప్పనిసరిగా మనం ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు చేసిన సేవ కంటే ఒక శక్తిగా ఉన్నప్పుడు చేసే సేవ ఎక్కువగా ఉంటుందనేది ఒక ఆలోచన. ఆ శక్తి అనేది మనకు వ్యక్తిగతంగా కాకపోయినా సంఘటితంగా మరి మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీరు గుర్తుంచుకుంటూ, దాంతోపాటుగా రాబోయే కాలంలో ఎప్పుడు ఎక్కడ ఎలా అవకాశాలు వచ్చినా కూడా నాయకత్వం వహించడానికి మీరంతా ముందుకు రావాలి. రైట్ ఫ్రమ్ క్లబ్ లెవెల్ లీడర్షిప్ నుంచి ముందు పెడితే డిస్టిక్ లెవెల్ లీడర్షిప్ వరకు, తర్వాత ఆ పైన మల్టిపుల్ లీడర్షిప్ వరకు కూడా, అంటే మనం ప్రెసిడెంట్ కాగానే నేను ప్రెసిడెంట్గా అయిపోయానని కాకుండా మీ సర్వీసెస్ ఇంకా ఈ డిస్టిక్ ఒక జోన్ చైర్మన్ రూపకం కానివ్వండి, ఒక రీజన్ చైర్పర్సన్ రూపకంగా కానివ్వండి, ఒక డిస్ట్రిక్ట్ కమిటీ చైర్పర్సన్గా కానివ్వండి, మీ సర్వీసెస్ కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా సూచన అందజేస్తూ, మరి ముఖ్యంగా నాకు చాలా హ్యాపీగా ఏమి అనిపిస్తుందంటే, ఒకప్పుడు సేవ అంటే కరీంనగర్లో 1-2 క్లబ్బులు గుర్తుకొచ్చేవి, మరి మీ అందరి సమిష్టి కృషి వల్ల ఇప్పుడు లయనిజంకి ఒక సింబాలిజం, ఒక ఐడెంటిటీ, ఒక మార్క్ బాలాజీ నగర్ అండ్ శ్రీనిధి సంపాదించిందని చెప్పేసి నేను తప్పకుండా గర్వంగా చెప్పడానికి నాకు ఆనందం వేస్తుంది. అలాగే మీ సేవలు కొనసాగించాలని, మరి వర్కింగ్ డే గనక మనం అతి త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకునేటువంటి భాగంగా నేను చాలా సాధ్యమైనంత వరకు మన ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ నేను ఏదైతే ఈ ఆఫీస్ బేరర్స్ లిస్ట్ చదువుతానో వాళ్ళు ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్నా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లేకున్నా వాళ్ళందరినీ ఇండివిజువల్గా నేను ప్రమాణ స్వీకారం చేయించకుండా చేసినట్టుగానే భావిస్తాను అని చెప్పి చివరిగా మాత్రం మనం అంతా కలెక్టివ్లీ లెటర్స్ టేక్ ఏ ఓత్. సో ముందుగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాజిరెడ్డి గారికి, గౌరవ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీ నగర్ మార్కెటింగ్ కమ్యూనికేటింగ్ ఆఫీసర్గా ఈ 2020 and 2021 లయన్ వెంకట్ గారిని నియమించుకోవడం జరిగింది. అలాగే లయన్ వెంకట్ గారు సీనియర్ మోస్ట్ మెంబర్, ప్లాట్ఫామ్లో ఉన్నా లేకున్నా వారి యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటని చెప్తాను. ఇంతకుముందు దీన్ని మనం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఈ పదవిని కొనసాగించేవాళ్ళం. వెంకట్ గారి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, మన యొక్క సేవా కార్యక్రమాలు ఏ విధంగా మనం చేసినామో అది మన మధ్యలో ఉంచుకోకుండా సమాజానికి తెలియజేసేటువంటి బాధ్యత వారి పైన ఉంటుంది. కమ్యూనికేటింగ్ ఆఫీసర్గా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సమావేశాల
సమావేశాల విషయాలు కాకుండా సేవా కార్యక్రమాల విషయాలు మాత్రం తప్పనిసరిగా సమాజానికి వారు తెలియచేయాలి. మనకున్నటువంటి మీడియా ద్వారా కానివ్వండి, అందుబాటులో ఉన్నటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి, మన యొక్క సేవా కార్యక్రమాలు సమాజానికి తెలియజేసిన బాధ్యత వీరు ఈ బాధ్యత నిర్వర్తిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ, అలాగే శ్రీనిధిలో జిఎస్టీ పాత కాశీనాథన్ గారు జిఎస్టీ చైర్పర్సన్గా వారు ఆన్లైన్లో ఇందాక ఉన్నారు, ఇప్పుడు ఉన్నదని చూడాలి. సో ఉన్నట్టుగానే భావిస్తూ పాత కాశీనాథన్ గారు మీరు జిఎస్టీ చైర్పర్సన్గా శ్రీనిధి క్లబ్కి ఈ సంవత్సరానికి నియమించబడ్డారు. ముఖ్యంగా మీ ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటి అనంటే గ్లోబల్ సర్వీస్ టీమ్ ఒక యునిక్ కాన్సెప్ట్తో లాస్ట్ 2 ఇయర్స్గా మన ఇంటర్నేషనల్ ఇలాంటి ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయడం జరిగింది. మీ యొక్క భూమిక ఏమిటి అనంటే క్లబ్లో మంచి సేవా కార్యక్రమాలు, నిర్మాణాత్మకమైనటువంటి సేవా కార్యక్రమాలు రూపకల్పన అయ్యే విధంగా మీరు సలహాలు సూచనలు అందించాలి. ఆ జరిగినటువంటి సేవా కార్యక్రమాలని తిరిగి మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ పోర్టల్లకి అప్డేట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ, అలాగే శ్రీనిధిలో జిఎంటీ కాచం కె చందారెడ్డి గారు, ఇజ్ ఇట్ రైట్ రాజిరెడ్డి సార్, చంద్రారెడ్డి గారిని ఈ సంవత్సరానికి జిఎంటీ క్లబ్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. చంద్రారెడ్డి గారు మీ యొక్క బాధ్యత సమాజంలో ఉన్నటువంటి సేవా తత్పరులని, సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని, వారికి ఉన్నటువంటి సమయాన్ని, వారికి ఉన్నటువంటి మేధా సంపత్తిని తిరిగి సమాజానికి వెచ్చించేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి మీ యొక్క క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే వారిని మన లయనిజంలోకి ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వారి ద్వారా తిరిగి సమాజానికి మరింత సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మంచి సేవా తత్వాలను గమనించి మీరు ఇన్వైట్ చేయాల్సిందిగా మీ బాధ్యత నిర్వర్తిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ, అలాగే జిఎస్టీ తర్వాత మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ శ్రీనిధిలో భీమరెడ్డి గారిని ఈ సంవత్సరానికి నియమించారు. వారి బాధ్యతలు ఇందాకే వెంకట్ గారికి చెప్పినటువంటి బాధ్యతలు వారికి వర్తిస్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరు కూడా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ, క్లబ్ యొక్క డైరెక్టర్స్గా ముఖ్యంగా బాలాజీ నగర్ రాజిరెడ్డి గారు, త్రిపతి రెడ్డి గారు, విజయపాల్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, కె మహిపాల్ రెడ్డి గారు, జి కోమల్ రెడ్డి గారు, ఆర్ రాజిరెడ్డి గారు, సామ రాజేంద్ర ప్రసాద్ గారు బాలాజీ నగర్ క్లబ్నకు, మరి శ్రీనిధి క్లబ్కి సంజీవరెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, గంగారెడ్డి గారిని ఈ సంవత్సరానికి క్లబ్ డైరెక్టర్స్గా తీసుకోవడం జరిగింది, నియమించుకోవడం జరిగింది. చాలా ఉన్నతమైనటువంటి పదవి. ఎందుకంటే ఎందుకు అంత గొప్ప పదాన్ని, ఉన్నతమైన అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాము అని అంటే, మీరు కనుక సరైనటువంటి రీతిలో ఈ క్లబ్ను కనుక నడిపించకపోతే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఏమీ చేయలేరు. అందుకనే మీది ఉన్నతమైనటువంటి పదవి, ఉన్నతమైనటువంటి బాధ్యత. మీరు ఏ విధంగా దీన్ని డైరెక్ట్ చేయగలుగుతారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ప్రణాళికలు మీరు రచిస్తారో దాని మీద మాత్రమే మీ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీ నగర్ ప్రగతి కానివ్వండి, లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనిధి యొక్క ఉన్నతి కానివ్వండి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనని ముందు నడిపించే వాళ్ళు సమర్థవంతులైతేనే మనకు విజయం అనేది సాధించేటువంటి అవకాశం ఉంటుంది కనుక. సో ఈ డైరెక్టర్స్గా ప్రధానమైనటువంటి బాధ్యత, మీరు సమాజంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు అవసరం ఉన్నాయో గమనించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ అ నీడ్ దెర్ ఈజ్ అ లయన్ అనేటువంటి ఒక నారుడు నిరంతరం మన మేధస్సులో ఉంచుకొని ఎక్కడ ఎలాంటి అవసరాలు ఉన్నాయనేటువంటిది మీకు కానివ్వండి, మీకు తోచినటువంటి మీకున్నటువంటి రీసోర్సెస్ ద్వారా కానివ్వండి ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత. చేసినటువంటి ఐడెంటిఫికేషన్ని మీరు మన యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి ఇన్ఫామ్ చేసి దానికి అనుగుణంగా ఆ యాక్టివిటీస్ని ప్లాన్ చేసి అది ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మరి మన యొక్క ప్రెసిడెంట్ గారి యొక్క ఏదైతే కమిటీస్ ఉంటాయో వైస్ ప్రెసిడెంట్స్ నాయకత్వంలో, వాటి ద్వారా మనం ప్లాన్ చేసినటువంటి ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మీరు ప్రతి సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలి, హాజరయ్యి తగినటువంటి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది కనుక
మరి మీ యొక్క భూమిక మీరు నిర్వర్తిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను విశ్వసిస్తూ, అలాగే క్లబ్ యొక్క సెకండ్ వైస్ ప్రెసిడెంట్ బాలాజీ నగర్ ఎం గంగాధర్ గారు, అలాగే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా జి వెంకటేశ్వర్లు గారిని ఈ సంవత్సరానికి మీరు నియమించుకున్నారు, శ్రీనిధిలో బి విజయ్ కుమార్ గారు, అలాగే హెచ్ ప్రకాష్ రెడ్డి గారిని ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఈ సంవత్సరానికి తీసుకోవడం చాలా ఆనందం. ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ 1 and 2 యొక్క ఇంపార్టెంట్ రోల్, యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కమిటీ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఫ్యూచర్ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేసేటువంటి భావాన్ని ఇప్పటి నుంచే మీరు మీ లోపల ఇంకల్కేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని ఉపాధ్యక్షులుగా మన లయన్స్ క్లబ్ నియమించుకుందో, మీ ఈ యొక్క 1 ఇయర్, ఫస్ట్ విపికి 1 ఇయర్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్కి 2 ఇయర్స్ ఒక లెర్నింగ్ పీరియడ్గా, ఒక మీకు గమనించేటువంటి అవకాశం వచ్చేటువంటి సమయంగా మీరు తీసుకొని మీ యొక్క లీడర్స్ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి ప్రణాళికలు మీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఎవరి యొక్క కోఆపరేషన్స్, ఎవరి కోఆర్డినేషన్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనిస్తూ మీకు ఇన్ ఫ్యూచర్ మీరు చేయాల్సినటువంటి ప్రణాళికను కూడా మీరు ఇప్పుడే సిద్ధం చేసుకోవాలి. అలాగే మన యొక్క గ్రేట్ కల్చర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరానికే మనం ఆలోచిద్దాంలే, ఇంకా ముందు ముందు సమయం ఉంది కదా, అప్పుడు ఆలోచిద్దాం రావాల్సినటువంటి నాయకులు ఎవరో అనేటువంటిది కాకుండా, మనకున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కల్చర్ ఏమిటంటే ఫ్యూచర్ లీడర్స్ని కూడా మనం ఇప్పుడే ఐడెంటిఫై చేసుకోవాలి. కాకపోతే కొన్ని క్లబ్లే ఫాలో అవుతున్నాయి, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆటోమేటికల్లీ ప్రెసిడెంట్గా ప్రమోట్ అయ్యేటువంటి యాక్సెప్టెన్స్ వచ్చేటువంటి విధానం కొన్ని క్లబ్బుల్లోనే ఇది ఇప్పుడు కొనసాగుతుంది. అందులో మా క్లబ్లో మేము గడిచినటువంటి 5 సంవత్సరాలుగా మొట్టమొదటి ఉపాధ్యక్షుడే మాకు వచ్చే సంవత్సరానికి అధ్యక్షుడు అవుతున్నారు. ఆ ప్రాక్టీస్ని మేము కొనసాగిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా అయ్యేటువంటి ప్రెసిడెంట్ని ఇప్పుడే మేము ఐడెంటిఫై చేసి పెట్టాము. ఇప్పుడు ఏదో పొజిషన్ ఇచ్చారు కదా చూద్దాంలే, తర్వాత అప్పటి వరకు అవకాశం ఉంటే చేస్తాను లేకపోతే లేదు అనేటువంటి విధానం కానీ ఆ భావాన్ని కానీ ఫస్ట్ మీరు మైండ్లో నుంచి ప్రకాష్ రెడ్డి గారు అండ్ జి వెంకటేశ్వర్ గారు తొలగించాలి. ఎట్ ఎనీ కాస్ట్ యు ఆర్ ద ఇన్కమింగ్ లీడర్స్, ఎట్ ఎనీ కాస్ట్ యు ఆర్ ఓన్లీ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ బాలాజీ నగర్ అండ్ శ్రీనిధి క్లబ్స్ అంటిల్ అండ్ అన్లెస్ ఏదన్నా ఇంకా వ్యాలిడ్ రీజన్ ఉంటే తప్ప మీరు నెక్స్ట్ నేను ప్రెసిడెంట్ అవ్వను, ఇంకా నాకు ఇంకా టైం ఉంది అనేటువంటి అవకాశం లేదు మిత్రులారా. మీరిద్దరు తప్పనిసరిగా రాబోయే కాలానికి ఇప్పుడే సన్నిధులు కండి, మీ ప్రణాళికలు మీరు ఇప్పుడే వేసుకోండి, మీకు ఎవరికి సహాయ సహకారాలు కావాలో ఆలోచించుకోండి, మీకు దగ్గర మిత్రులు ఎవరో గమనించుకోండి. అలాంటి ప్రణాళికలను చేసుకోవాల్సినటువంటి బాధ్యతతో పాటుగా మీ జోన్ చైర్పర్సన్ అండ్ జూన్ చైర్పర్సన్ అయినటువంటి వారు ఆర్గనైజ్ చేయబోయేటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అడ్వైజరీ కమిటీ మీటింగ్కి ఫస్ట్ మొట్టమొదటి ఉపాధ్యక్షులుగా మీరు అటెండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాంతో పాటుగా యూ మే గెట్ ఎ ఛాన్స్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, సపోజ్ ఇఫ్ ఎనీథింగ్ మన ప్రెసిడెంట్ గారు కనుక ఆ సమావేశాన్ని ఏదైనా సమావేశానికి రాలేక సమావేశాన్ని నిర్వహించే అవకాశం లేనప్పుడు మరి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా మీరు ప్రిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపుగా ఏ ప్రెసిడెంట్ కూడా అవకాశం పోగొట్టుకోడు, ఎందుకంటే సంవత్సరంలో 365 రోజుల్లో వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి కనుక తప్పనిసరిగా ఆ ప్రిసైడ్ చేసేటువంటి అవకాశాన్ని పోగొట్టుకోరు. బట్ ఎనీ ఎప్పుడైనా అవకాశం వస్తే మాత్రం యూ షుడ్ బి రెడీ టు ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్. సో తప్పనిసరిగా మీరు మీ బాధ్యత నిర్వర్తిస్తారని చెప్పేసి నాకు ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీ సమ్మతిని తెలియజేస్తున్నానని చెప్పేసి నేను భావిస్తూ, అలాగే క్లబ్ ట్రెజరర్స్ ముఖ్యంగా బాలాజీ నగర్లో ఈ సంవత్సరానికి పి రమేష్ గారు, అలాగే లాయన్ ఎస్ కరుణాకర్ గారు ఫర్ శ్రీనిధి. మిత్రులారా, ట్రెజరర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ రెస్పాన్సిబుల్. ముఖ్యంగా నేనైతే ఐ హావ్ ఎంజాయ్డ్ మై ట్రెజరర్ పొజిషన్ డ్యూరింగ్ మల్టిపుల్ ట్రెజరర్, ఎందుకంటే ఏదానికైనా కూడా ప్రధానమైనటువంటి బాధ్యత డబ్బు. ఆ డబ్బుని ఆడించే వాళ్ళే మనమైనప్పుడు ఇక అంత మనకు ఆనందం కాకుండా, అంత మనం వెంబడి ఉండకుండా ఎవరి దగ్గర ఉంటారో చెప్పండి. ఉన్న డబ్బంతా మీ దగ్గరే ఉన్నప్పుడు ప్రెసిడెంట్ అయినా మీతో కోఆర్డినేట్ చేయాల్సిందే, సెక్రటరీ అయినా మీతో కోఆర్డినేట్ చేయాల్సిందే, గౌరవ సభ్యులైనా మిమ్మల్ని ఏదానికి ఎలా స్పెండ్ చేద్దామని చెప్పి అడగాల్సిందే. అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబుల్ అండ్ మోస్ట్ సాటిస్ఫాక్టరీ పొజిషన్ యాజ్ అ ట్రెజరర్ ఆఫ్ ద క్లబ్. ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ హ్యావ్ సమ్ గుడ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. యూ హ్యావ్ టు కలెక్ట్ ద వాట్ ఎవర్ ద సబ్స్క్రిప్షన్
మనం మన క్లబ్ లో నిర్ణయించినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అది మీ యొక్క సెక్రటరీ గారి సహాయ సహకారాలతో, నాట్ ఇండివిజువల్ బట్ సో మెనీ పీపుల్ థింక్ దట్ ఓన్లీ దేర్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ ట్రెజరర్ టు కలెక్ట్ ద మనీ ఫ్రమ్ ద క్లబ్ రెస్పెక్టివ్ మెంబర్స్ బట్ ఇట్స్ నాట్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ సెక్రటరీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ విత్ ద కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ది ట్రెజరర్ అండ్ హీ హాస్ టు హ్యాండ్ ఓవర్ ద వాట్ ఎవర్ ద కలెక్టెడ్ అమౌంట్ టు ద ట్రెజరర్ బట్ ఎనీ హౌ మనం అంతా సమిష్టిగానే పనిచేసుకుంటాం కనుక సో మీరు ట్రెజరర్ గా మీ యొక్క సెక్రటరీ గారి మీ యొక్క అధ్యక్షుల వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఆ యొక్క సబ్స్క్రిప్షన్ ని మనం వసూలు చేసి మనం ఏదైతే ఇంటర్నేషనల్ కి డిస్ట్రిక్ట్ కి పే చేసినటువంటి డ్యూస్ ఉంటాయో అవన్నీ కూడా అంటే మన రెప్యుటేషన్ పెరగాలి డిస్ట్రిక్ట్ లెవెల్లో మన సిన్సియారిటీ మన కమిట్మెంట్ మన ట్రాన్స్పరెన్సీ ఇంకా ఇమేజ్ బిల్డప్ అవ్వాలి అని అంటే ముఖ్యంగా మీరు చూపెట్టే పనితీరు మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అంటే యూ హ్యావ్ టు కలెక్ట్ ద ఎంటైర్ అమౌంట్ ఇమ్మీడియట్లీ మనకి ఇచ్చినటువంటి స్టిప్యులేటెడ్ టైం లోపల మనం పేమెంట్ చేసినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది అలాగే యూ హ్యావ్ టు కలెక్ట్ ద మనీ ఫ్రమ్ రెస్పెక్టివ్ డోనార్స్ అండ్ అలాగే మన యొక్క క్లబ్ గౌరవ సభ్యుల నుంచి కూడా ఏదైనా సేవా కార్యక్రమానికి డొనేషన్స్ ఇచ్చినట్టయితే అవన్నీ కలెక్ట్ చేసి సేవ కోసం కలెక్ట్ చేసినటువంటి డబ్బును కేవలం సేవకు మాత్రమే వినియోగించాలి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ మన యొక్క ఏదైతే సబ్స్క్రిప్షన్ కానివ్వండి ఇంకా మీటింగ్స్ సమావేశాలు నిర్వహించుకునేటువంటి డబ్బును మీరు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కలెక్ట్ చేస్తారో ఆ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ నుంచి మీరు అవసరం పడితే అప్రోప్రియేట్ అప్రూవల్ ఫ్రమ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యూఆర్ ఎంటైటిల్ టు అంటే యూ హ్యావ్ పవర్స్ టు స్పెండ్ టువర్డ్స్ సర్వీస్ యాక్టివిటీ ఈ అడ్మినిస్ట్రేట్ లో తీసుకున్న డబ్బుని సేవా కార్యక్రమాలకు వినియోగించవచ్చు కానీ ఏదైతే మనం గౌరవ డోనార్స్ కానివ్వండి సభ్యులు కానివ్వండి సేవ కోసం అని చెప్పేసి సేవా హెడ్ మీద సర్వీస్ హెడ్ మీద తీసుకున్న డబ్బుని మన యొక్క అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాల చెట్టు బస్సులు కూడా మనం ఉపయోగించడానికి అవకాశం లేదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ నోటీస్ అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ టూ అకౌంట్స్ ఇన్ వన్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ వన్ ఈస్ సర్వీస్ అకౌంట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సబ్మిట్ ద యువర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఎవ్రీ మంత్ మనకు క్లబ్ ఈ యొక్క రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ యొక్క వివరాలు మనం సబ్మిట్ చేసుకుంటూ క్వార్టర్లీ జనరల్ బాడీకి కూడా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేసుకోవడంతో పాటుగా ఇంటర్నెట్ మన ఆఫ్టర్ ఎ ఇయర్ కంప్లీట్ గా మనం తీసుకున్నటువంటి ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ని ప్రాపర్ గా ఆడిట్ చేపించి సబ్మిట్ చేయించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది దాంతో పాటుగా జోన్ చైర్పర్సన్ నిర్వహించబోయేటువంటి మన జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కి తప్పనిసరిగా మీరు మీ ఉపాధ్యక్షులతో మీరు అటెండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ సో మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు అని చెప్పేసి నేను ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీ విశ్వాసాన్ని తీసుకుంటూ అలాగే క్లబ్ సెక్రటరీస్గా ఈ సంవత్సరానికి లాయన్ ఎం వెంకటేశ్వర్లు గారు అలాగే లాయన్ ఆర్ సంజయ్ కుమార్ గారు ఉన్నారా సార్ వీళ్ళిద్దరు ఉన్నారా వెంకటేశ్వర్ సంజయ్ కుమార్ గారు వెంకటేశ్వర్ గారు ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇందాక ట్రెజరర్ గారికి వచ్చి నో ప్రాబ్లం ఇందాక ట్రెజరర్ గారి గురించి చెప్పినటువంటి బాధ్యతలు మీరు విన్నారు ఏదైతే మన సబ్స్క్రిప్షన్స్ మన గౌరవ సభ్యుల నుంచి ట్రెజరర్తో పాటుగా మీరు సహకరించి కలెక్ట్ చేసినటువంటి బాధ్యత మీపైన ఉంటుంది మిత్రులారా అండ్ ఆల్సో యు ఆర్ ద లైజనింగ్ ఆఫీసర్ బిట్వీన్ యువర్ క్లబ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ హెరార్కీస్ లైక్ జోన్ అలాగే రీజన్ క్లబ్ టు డిస్ట్రిక్ట్ క్లబ్ టు మల్టిపుల్ క్లబ్ టు ఇంటర్నేషనల్ ఎందుకంటే యువర్ కమ్యూనికేటింగ్ ఆఫీసర్ కనుక యువర్ లైజనింగ్ ఆఫీసర్ కనుక వాట్ ఎవర్ ద కమ్యూనికేషన్ రిసీవ్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ఈవెన్ యూ కెన్ యువర్ జోన్ చైర్మన్ కెన్ సెండ్ ఏ మెసేజ్ యువర్ జోన్ చైర్మన్ కెన్ సెండ్ ఏ గివ్ సమ్ ప్రాపర్ కమ్యూనికేషన్ టు యూ సో ఆ జోన్ ఆ జెర్సీ కానీ ఆర్సీ కానీ ఇలా ఏ విధంగా ఎలాంటి కమ్యూనికేషన్ మీకు వచ్చినా కూడా ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో మీరు ఇన్ఫార్మ్ చేయడంతో పాటుగా అంటే ఇఫ్ ఇట్ ఇస్ పర్టైన్ టు ద క్లబ్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద క్లబ్ ఇఫ్ ఇట్ ఈస్ పర్టైన్ టు ద ఇండివిజువల్ ఎవరికి సంబంధించింది అయితే వాళ్ళకి మీరు కమ్యూనికేట్ చేసేటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది అంతేకాకుండా మీరు మీ యొక్క ఇందాక ట్రెజరర్ గారికి ఒక బాధ్యత చెప్పడం మర్చిపోయాను ట్రెజరర్ గారు మన యొక్క ప్రెసిడెంట్ గారికి ఎడమ భుజంగా ఉండాలి ఎందుకంటే మీరు ముగ్గురు కలిసిమెలిసిగా పనిచేస్తేనే మనకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది కనుక ఎలాగైతే ట్రెజరర్ గారిని మనము
ఎడమ భుజంగా ఉండాలని చెప్తున్నాము. మీరు సెక్రటరీగా యూ హావ్ టు బి ద రైట్ హ్యాండ్ టు ద యువర్ ప్రెసిడెంట్, అంటే మీరు పూర్తిగా సహకారం అందించినప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ గారు వారి బాధ్యత నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది కనుక. సో ఇందాక మీరు అన్నట్టుగా మీకు అన్నట్టుగా యు ఆర్ నాట్ ఓన్లీ ద కమ్యూనికేషన్ ఆఫీసర్, యు ఆర్ నాట్ ఓన్లీ ద వాట్ యు కాల్ యు ఆర్ ఆల్సో ఏ బ్రిడ్జ్ బిల్డర్ ఆఫ్ ది యువర్ క్లబ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ హ్యావ్ ద లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సెక్రటరీ, యూ హావ్ టు మెయింటైన్ ద ఎంటైర్ రికార్డ్స్ ఆఫ్ ద క్లబ్. రికార్డ్స్ ఏముంటాయి అని అంటే మన యొక్క మీకు ఆల్రెడీ ఆర్సీజెస్ పిఎస్టీ సెమినార్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వబోయే రికార్డ్స్ ఎలా ఉంటాయి అని అంటే మన యొక్క రిజిస్టర్స్ రెండు ఇస్తారు, ఒకటి మినిట్స్ రిజిస్టర్ చేయడానికి కానివ్వండి, మెంబర్షిప్ రోస్టర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. మీ క్లబ్ ఏదైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానివ్వండి, జనరల్ బాడీ కానీ నిర్వర్తించినప్పుడు అక్కడ తీసుకున్నటువంటి సమావేశ నిర్ణయాలన్నింటినీ కూడా మనం ఆ మినిట్స్ బుక్లో రికార్డ్ చేయడంతో పాటుగా వచ్చిన గౌరవ సభ్యులకి ఆ మినిట్స్ ఏమిటి అనేది తెలుస్తుంది. రాని వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేసేటువంటి విధానాన్ని మీరు తప్పనిసరిగా అడాప్ట్ చేసుకోవాలి. ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కనుక ఫిజికల్గా పంపించాల్సిన అవసరం లేదు, ఎస్ఎంఎస్ కూడా అక్కర్లేదు, వాట్సాప్ ఎలాగో మీకు ఉంటుంది కనుక యూ యాజ్ అ సెక్రటరీ మీరు రాణి గౌరవ సభ్యులకు కూడా మన లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీ నగర్లో శ్రీనగర్లో శ్రీనిధిలో ఏం జరుగుతుందో తెలియాలి అని అంటే మీరు ఇచ్చేటువంటి కమ్యూనికేషన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆ వాట్సాప్లో జరిగినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మీరు గౌరవ సభ్యులకు తెలియజేసినప్పుడు సో ఇట్ మే క్రియేట్ ద ఇంట్రెస్ట్. మా బాలాజీ నగర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారు, ఎలాంటి సేవా కార్యక్రమాలు డిజైన్ చేశారు, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ని ఏ విధంగా రేజ్ చేశారు, ఎవరు పార్టిసిపేట్ అయ్యారు, ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు స్పాన్సర్ అయ్యారు, సో ఇలాంటి ఎక్కడ ఈ ఇన్ఫర్మేషన్స్ ఏ పేపర్లో వచ్చింది, ఆ వచ్చినటువంటి పేపర్ని ఎంతమంది గమనించారు, ఎన్ని అప్రిసియేషన్స్ వచ్చాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు ఆ సభ్యుల కనుక తెలియజేసినట్టయితే ఇట్ మే క్రియేట్ అన్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్ లీడ్స్ టు దోస్ ఇన్యాక్టివ్ మెంబర్స్ టు బికమ్ అన్ యాక్టివ్ మెంబర్స్. సో మనం అందరి గౌరవ సభ్యులని కూడా యాక్టివ్ చేసినప్పుడైతే మనం ఇంకా ఎక్కువగా సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ ద రికార్డ్స్ ఆఫ్ ద క్లబ్ అండ్ ఇండివిజువల్ రికార్డ్స్ కూడా. మన క్లబ్ యొక్క గౌరవ సభ్యుల యొక్క బర్త్డేస్ కానివ్వండి, మ్యారేజ్ డేస్ కానివ్వండి, వీలైతే మీరు రికార్డ్ మెయింటైన్ చేసి మీకు అవకాశం ఉంటే మీరు ఒక విధానాన్ని అడాప్ట్ చేసుకొని ఐదర్ ఇండివిజువల్ యూ కెన్ గ్రీట్ ఆర్ త్రూ క్లబ్ యూ కెన్ గ్రీట్ ఆర్ యూ కెన్ గో టు దేర్ హౌజెస్ అండ్ యూ కెన్ గ్రీట్ ఆన్ ద రెస్పెక్టివ్ అకేషన్స్. సో ఏదైనా కూడా మీ పనితీరు మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీరు ఎంతవరకు ఎక్కువగా మీ సహాయ సహకారాలు ప్రెసిడెంట్ గారికి ట్రెజరర్ గారికి క్లబ్కి అందజేస్తారో అంత ఇమేజ్ మన యొక్క రెండు క్లబ్ల యొక్క ఇమేజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే జరుగుతాయో మన క్లబ్లో అవి తప్పనిసరిగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ పోర్టల్కి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇంటర్నేషనల్కి కేవలం అదొక మాధ్యమం ద్వారా మాత్రమే తెలుస్తుంది. మీరు కనుక అప్లోడ్ చేయకపోతే శ్రీనిధి కానివ్వండి, బాలాజీ నగర్ కానివ్వండి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడు రైట్ ఫ్రమ్ ఈ సంవత్సరం నుంచి మీకు ఫిజికల్ రిపోర్ట్స్ పంపించాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకుముందు అంటే 2-3 ఏళ్ల క్రితం ప్రతి ఒక్క క్లబ్ కూడా ఫిజికల్ రిపోర్ట్స్ పంపించాయి. ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్కి మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో ఈ సంవత్సరం గవర్నర్ గారు అది డౌన్లోడ్ చేసుకొని మీ పైన ఒక ఫైల్ బిల్డప్ చేయబోతున్నారు. అంటే మనం ఎల్సీఐకి మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో దాన్నే డౌన్లోడ్ చేసుకొని బాలాజీ నగర్ ఏ కార్యక్రమాలు చేసింది, శ్రీనిధి ఏ కార్యక్రమాలు చేసింది అనేటువంటి దాన్ని సెక్రటరీ గారు సెక్రటరియేట్ అంతా కూడా అది అసెస్ చేసి మీకు ఏదైతే కాంటెస్ట్ రూల్స్లో అప్లికేబుల్ పాయింట్స్ అలాట్ చేయాలో అది అలాట్ చేయడం జరుగుతుంది. కానీ మీరు ఒకవేళ అప్లోడ్ చేయకపోతే, సపోజ్ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి 40 యూనిట్లు ఇందాక కలెక్ట్ చేసాం అన్నారు, అది మనకు మోస్ట్ సాటిస్ఫాక్టరీ థింగ్, బట్ కలెక్ట్ చేసినటువంటి ఆ 40 యూనిట్లకి ఒక యూనిట్కి 1000 మార్కులు చొప్పున వచ్చిన 40,000 పాయింట్లు మనకు వచ్చేటువంటి అవకాశం, అంటే మన క్లబ్ యొక్క ర్యాంకింగ్ డెఫినెట్లీ. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అని అంటే, సార్ మేము చేసేది మా కోసమే కాదు, మీకోసం చేయాలి, మా కోసం కూడా చేయాలి, మాకు అక్కర్లేదండి ర్యాంక్ అనడానికి అవకాశం లేదు. మీరు చేస్తే ఎందుకు అక్కర్లేదంటే మీకు అక్కర్లేకపోవచ్చు, కానీ మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాన్ని మాలాంటి క్లబ్ గమనించి బాలాజీ నగర్ శ్రీనిధి చేసినటువంటి 40 యూనిట్ల బ్లడ్ కన్నట్టు నేను ఎక్కువగా చేయాలి అనేటువంటి నా లోపల ఒక స్ఫూర్తి రావాలి అని అంటే, మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాన్ని అప్లోడ్ చేసినప్పుడు అది నలుగురు గెలిచినప్పుడు మాత్రమే ఇంకో వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది కనుక. అట్ ద సేమ్ టైం డిస్టిక్లో, జోన్లో, రీజన్లో ఏమైనా అవార్డ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని కేటగరైజ్ చేసి మీ యొక్క స్టేటస్, మీ యొక్క ర్యాంక్, మీకు ఇవ్వాల్సినటువంటి రికగ్నిషన్స్ రావాలి అని అన్నా కూడా మీరు వర్క్ చేసేటువంటి పనితీరు మీద మాత్రమే
మీ జోన్ చైర్పర్సన్ గారికి తెలియాలన్నా మీ ఆర్సీ గారికి తెలియాలన్నా దెన్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ తెలియాలన్నా కూడా తప్పనిసరిగా మీరు రిపోర్ట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడంతో పాటుగా ఎవ్రీ మంత్ 25వ తారీఖు లోగా మన యొక్క వెబ్ మంత్లీ మెంబర్షిప్ రిపోర్ట్ ని మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మై డియర్ బోత్ సెక్రటరీస్. సో మీరు దాంతో పాటుగా జోన్ చైర్పర్సన్ గారు నిర్వహించబోయేటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కి మీరు తప్పనిసరిగా హాజరు కావాలి. మీకు ప్రాపర్ గా కమ్యూనికేషన్, ప్రాపర్ గా ఎజెండా, ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ జెస్ గారు అందజేస్తారు. సో మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నమ్ముతూ మీరు మీ యొక్క కాన్సెంట్ తెలియజేసినట్టుగా భావిస్తూ, సో నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్స్ దివాకర్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, బోత్ ఆర్ ఇన్ ఆన్లైన్. మీ యొక్క ఇంపార్టెంట్ రోల్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మీరు అద్భుతంగా పనిచేశారు, అభినందనలు. మీరు ఎవరైతే ఇప్పుడు ఇన్కమింగ్ ప్రెసిడెంట్ గా రాబోతున్నారో వాళ్ళకి తప్పనిసరిగా స్ఫూర్తిదాతలు. మీరు ఇచ్చినటువంటి సూచనలు కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి సహకారం కానివ్వండి, మీరు చూపెట్టినటువంటి ప్రేమాభిమానాలు కానివ్వండి, మీరు తీసుకున్నటువంటి నాయకత్వ నిర్ణయాలు కానివ్వండి, మీరు చూపెట్టినటువంటి నాయకత్వ లక్షణాలు కానివ్వండి, ఇవన్నింటిని గమనించి మాత్రమే వాళ్ళు మేము మా దివాకర్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా చేశారు, మా శ్రీనివాస రెడ్డి గారు ఇలా చేశారు, నేను ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక సదాభిప్రాయంతో ఈ సంవత్సరానికి మరి వాళ్ళు ముందుకు రాబోతున్నారని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ, మీరు ఈ సంవత్సరం ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేశారు, ఇంకా చేయాలనుకున్న కార్యక్రమాలు ఏ విధంగా అయితే మీకు మిగిలిపోయాయో, మరి వీరి ద్వారా, వీరిద్దరి ద్వారా, ఇన్కమింగ్ ప్రెసిడెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాలు నెరవేరే విధంగా మీరు ప్రయత్నం చేసుకోవాలని, ముఖ్యంగా యూ విల్ బి ద చైర్పర్సన్ ఆఫ్ ది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎల్సీఐఎఫ్ యొక్క చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ మన క్లబ్ లెవెల్లో మీరు ఎల్సీఐఎఫ్ చైర్పర్సన్ గా ఉంటారు. మీ బాధ్యత ఏమిటంటే యూ హ్యావ్ టు సపోర్ట్ టు ద ఎల్సీఐఎఫ్. సో వాట్ ఎవర్ ఈ రోజున ఇంత గర్వంగా 104 ఇయర్స్ గా ఇన్ని దేశాల్లో ఉంది, ఇంత సేవ చేస్తున్నాము, ఒక ఐడెంటిటీ ఉంది అని మనం ఏదైతే చాలా గర్వంగా చెప్పుకుంటున్నామో, మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లయన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాల మీద తప్పనిసరిగా మనకి ఎంతో ఇమేజ్ బిల్డప్ అయింది. అలాంటి ఎల్సీఐఎఫ్ కి మనం సపోర్ట్ చేసే విధంగా మీ గౌరవ సభ్యులకి, మీ యొక్క రెస్పెక్టివ్ క్లబ్స్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎల్సీఐఎఫ్ అనేటువంటి విషయాన్ని మీరు ఎల్సీఐఎఫ్ క్లబ్ కోఆర్డినేటర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని మన ఎల్సీఎఫ్ కి చేదే విధంగా $100 అవ్వచ్చు, $50 అవ్వచ్చు, ఒకవేళ మన మెల్విన్ జోన్స్ ఫెలో గారి హానర్ తీసుకోవాలి అనుకుంటే $1,000 పే చేసినట్టు ఎంజేఎఫ్ గా మనం గుర్తింపబడతాం. అదొక మంచి హానర్ గా మీరు ఇచ్చేటువంటి సూచనల మేరకే గౌరవ సభ్యులు ముందుకు వస్తారు కనుక మీ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తారని చెప్పేసి నేను హృదయపూర్వకంగా, నాకు అందుబాటులో మీరు ఇద్దరు ఉన్నారు కనుక ఒకసారి చేతులు లావట్టాలి అని చెప్పేసి గైడ్స్ అండ్ వెరీ హ్యాపీ. సో లాస్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఎల్సీ బాలాజీ నగర్ ప్రెసిడెంట్ గా లయన్ టి భాస్కర్ గారిని, అలాగే శ్రీనిధి ప్రెసిడెంట్ గా ఎం విష్ణువర్ధన్ గారిని ఈ 2020 and 2021 కి ఎన్నుకున్నారు. మై డియర్ భాస్కర్ అండ్ విష్ణువర్ధన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దిస్ లయనిస్టిక్ ఇయర్ మీరు నాయకత్వం వహించడానికి ముందుకొచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా భాస్కర్ గారిని చాలా సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను. భాస్కర్ గారినే కాదు, మన క్లబ్ ఏర్పడిన 8 సంవత్సరాలుగా బాలాజీ నగర్లో ప్రతి గౌరవ సభ్యులతో సత్సంబంధాలు కలిగి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్న సందర్భంలో మరి భాస్కర్ గారు ఈ సంవత్సరానికి నాయకత్వం తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, అలాగే విష్ణువర్ధన్ కూడా అభినందిస్తూ, మిత్రులారా, ఇందాక ఎప్పుడైతే ఈ యొక్క మీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంతమందిని మీకు ఒక టీమ్గా, మీకు అనుకూలంగా మీరు పనిచేసేటువంటి విధానాలకి సపోర్ట్ చేసే విధంగా మీ ఆలోచనల్ని ఇంకా ఎక్కువగా మీకు ఇంకా ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఇంతమంది గౌరవ సభ్యుల్ని ఒక డైరెక్టర్ రూపకంగా కానివ్వండి, ఒక వైస్ ప్రెసిడెంట్గా కానివ్వండి, ఒక సెక్రటరీగా, ఒక ట్రెజరర్గా, ఒక టీమ్ని మేము ఇప్పటివరకు మీరు గమనించారు, వాళ్ళందరూ కూడా వారి బాధ్యతలు తెలియజేశారు. ఎంత మేము చెప్పినా, ఎంత ఇన్స్టాలేషన్ ఆఫీసర్ వారి బాధ్యతలు చెప్పినా, వారు మీ భాస్కర్ గారు కానివ్వండి, విష్ణువర్ధన్ గారు కానివ్వండి, వారిని సరి అయిన రీతిలో మీరు మీ యొక్క ఆలోచనలు అమలు పరిచేటువంటి సలహాలు సూచనలు వారి యొక్క పూర్తి సహకారాన్ని మీరు గనక పొందే ప్రయత్నం గనక చేయకపోతే
మీ యొక్క సరి అయినటువంటి కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ వారికి కనుక మీరు అందివనప్పుడు ఎవరికి ఎంత ఉత్సాహం ఉన్నా అది వృధా అవుతుంది మై డియర్ భాస్కర్ అండ్ విష్ణువర్ధన్. సో యు ఆర్ ఓన్లీ ద పర్సన్స్ టు మోటివేట్ దెమ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ద వర్క్ ఫ్రమ్ దెమ్. లేదండి నాకు ఆ రోజు ఇన్స్టలేషన్ ఆఫీసర్ గారు చెప్పారు సెక్రటరీగా మీరు ఈ పని చేయాలి తప్పనిసరి చేయాలి అంటే కుదరదు. సెక్రటరీ గారు మీతో పాటుగా నేను చేస్తానండి మీ సెక్రటరీ గారు ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో చూడండి. అంటే ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఆర్డర్ ఇట్ ఈస్ అ రిక్వెస్ట్. దాన్ని ఏమంటాం మనం కోఆర్డినేషన్ అంటాం. ఎంత ఎక్కువగా మీరు మీ యొక్క గౌరవ సభ్యులతో కోఆర్డినేట్ చేయగలుగుతారో ఎంత ఎక్కువగా మీరు గౌరవ సభ్యులతో మీ యొక్క పని విధానాన్ని మెచ్చుకునే విధంగా పనిచేస్తారో ఇది నాది కాదు మనది అనేటువంటి భావాన్ని వాళ్ళ లోపల కలిగిస్తారో ఈ కార్యక్రమాన్ని చేస్తే నాకు ఒక్కనికే పేరు వస్తుంది అని కాకుండా మన బాలాజీ నగర్కి మన శ్రీనిధికి ఒక గుర్తింపు వస్తుంది అనేటువంటి ఆలోచన వాళ్ళ లోపల కలిగిస్తారో మనమంతా సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ వస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్లకు మీరు తెలియజేస్తారో అప్పుడు మీ గౌరవ సభ్యులంతా కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీరు వారిని గౌరవిస్తారు. మీకు వచ్చేటువంటి గౌరవం పదవి ద్వారా వ్యక్తిగతంగా పదవి ద్వారా రావచ్చు వ్యక్తిగతంగా రావచ్చు. వ్యక్తిగతంగా వచ్చినటువంటి దాన్ని పదవి ద్వారా అనుకున్న తప్పలేదు పదవి నుంచి వ్యక్తిగతంగా అనుకున్న తప్పలేదు. అల్టిమేట్లీ మీరు గౌరవింపబడాలి మీ గౌరవ సభ్యులు కూడా గౌరవింపబడాలి. సో ఇవన్నీ ఈ బాధ్యతలు ఇంతకుముందు ఇచ్చినటువంటి బాధ్యతలు అన్ని కూడా మీకు తెలిసి ఉండాలి. ఏ గౌరవ సభ్యుడు ఏం చేయాలి ఒక సెక్రటరీగా వారి విధులు ఏమిటి వారి ప్రెజర్గా వారి బాధ్యతలు ఏమిటి ఒక డైరెక్టర్గా వారి యొక్క విధులు ఏమిటి వారి బాధ్యతలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా మీరు సమగ్రంగా మీరు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు వారిని సరి అయినటువంటి సమావేశంలో వారి దగ్గర నుంచి సహాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యు ఆర్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద క్లబ్ ఎందుకంటే ముఖ్య కార్యనిర్వహణ అధికారి. మనం చూస్తుంటాం చాలా కంపెనీస్ సక్సెస్ అయినాయి అని అంటే ఒక ఎఫిషియంట్ సిఇఓ ఉన్నప్పుడే ఆ క్లబ్స్ మన ఆ కంపెనీ సక్సెస్ అవుతాయి. సో మన క్లబ్ యొక్క ఇమేజ్ మరింత బిల్డప్ అవ్వాలన్నా గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా కనబడాలన్నా అంటే కింది స్థాయి తేడా కాదు ఉన్నతమైనటువంటి తేడా దివాకర్ రెడ్డి గారి నాయకత్వంలో కంటే కూడా భాస్కర్ గారి నాయకత్వంలో డెఫినెట్లీ ఎక్కువగా పని జరగాలనేది ప్రతి గౌరవ సభ్యుని యొక్క ఆశ. ఆ పైన భాస్కర్ గారి తర్వాత వచ్చే నాయకులు కూడా అదే అనుకుంటారు భాస్కర్ కంటే విష్ణువర్ధన్ కంటే కూడా ఇంకా ఎక్కువగా ఇమేజ్ బిల్డప్ చేసేటువంటి ఆలోచనలతో వస్తారు కనుక. సో మీరు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈ క్లబ్ని ముందుకు నడిపించేటువంటి బాధ్యత ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మీరు క్లబ్లో ఎంతవరకు హార్మోని మెయింటైన్ చేస్తారు అనేటువంటి దాని మీద మీ యొక్క విజయం ఆధారపడి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. గౌరవ సభ్యుల మధ్య సరైనటువంటి సత్సంబంధాలు గౌరవ సభ్యుల మధ్య సరైనటువంటి ప్రేమాభిమానాలు ఎందుకంటే మీరు ఇస్తేనే తిరిగి మీకు వస్తాయి. మీరు ఇవ్వలేదనుకోండి మీకు వచ్చే ప్రశ్నే లేదు. సో ఇవ్వడంలో ఉన్నంత ఆనందం దేంట్లో ఉండదు ఎందుకంటే మీరు ఊహించినంత తిరిగి వస్తుంది కనుక. సో ఒక నాయకునిగా మీరు మీకు క్లబ్ని నడిపించేటువంటి అవకాశం ఈ క్లబ్ యొక్క సమావేశాలు అన్నీ కూడా తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి గ్రేట్ ప్రోటోకాల్ ఏమిటి అంటే ఓన్లీ ప్రెసిడెంట్ గారు మాత్రమే సమావేశాలు నిర్వహించేటువంటి ప్రిసైడ్ చేసేటువంటి అవకాశం. సో అది మీరు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా అద్భుతంగా ఈ పూర్తి లైనిస్టిక్ ఇయర్ని సరే అద్భుతం అనేటువంటి పదం వాడక తప్పదు కానీ కోవిడ్ ఇలా ఎంత తొందరగా ఈ సమాజం నుంచి బయటికి పోతే అంత తొందరగా మనం బయటికి సమాజానికి సేవలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. ఆయన కాకపోయినప్పటికీ కోవిడ్కి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు కూడా మనం ఎన్నో డిజైన్ చేసుకునేటువంటి అవసరం ముందు ముందు ఉంది. అంతేకాకుండా మీరు యు హ్యావ్ టు ఫామ్ ద కమిటీస్. ఇందాక మనం బీఓడిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పినట్టుగా వైస్ ప్రెసిడెంట్స్కి చెప్పినట్టుగా మీరు కొన్ని కమిటీస్ ఫామ్ చేసి ఆ కమిటీస్కి మీరు రెస్పెక్టివ్ వైస్ ప్రెసిడెంట్ని చైర్పర్సన్గా వేసి మీ బీఓడి మెంబర్ సూచించినటువంటి సలహాలన్నింటినీ కూడా సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ నాయకుల ద్వారా మీరు ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం కల్పించుకోవాలి. అలాగే ఈ సంవత్సరం ఎలాగైతే మనం దివాకర్ రెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి గారిని మంచి సేవా కార్యక్రమాలు చేశారు బాగా చేశారు అని చెప్పేసి ఏదైతే అప్రిషియేట్ చేస్తున్నామో అలాగే వచ్చే సంవత్సరంలో కూడా మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేసే విధంగా మాతో పాటుగా మీ గౌరవ సభ్యులు అప్రిషియేట్ చేసే విధంగా ఒక యు హ్యావ్ టు లీవ్ యువర్ ఓన్ మార్క్ ఒక గుర్తు అనేది మీరు తప్పనిసరిగా ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక చిన్న సూచన ఏమిటి అంటే
ప్రతి గౌరవ సభ్యుని లోపల ఒక అద్భుతమైనటువంటి లక్షణం దాగి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ లక్షణం ఏమిటో మీరు గమనించాలి. నేను చెప్తాను మీకు, మనం ఈ మధ్య కాలంలో ఎక్సెస్ ఫుడ్, వేస్టేజ్ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని మనం ఒక ప్లాన్ చేసాం, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. నాకు అది ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ రాగానే నాకు గుర్తుకొచ్చే వ్యక్తులు శ్రీనివాసరెడ్డి ఒకరు. ఎందుకు గుర్తుకొచ్చాడు శ్రీనివాసరెడ్డి? బికాస్ హీ హాజ్ రెస్పాండెడ్ ప్రాపర్లీ ఆల్వేస్, ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ సర్వీస్. మరి గౌరవ సభ్యులు అంతమంది ఉన్నప్పుడు ఒక ఇద్దరు 40 మంది సభ్యుల్లో ఒక శ్రీనివాసరెడ్డి, ఇంకా 3-4 గుర్తుకొచ్చినప్పటికీ శ్రీనివాసరెడ్డి ఇక్కడ మనకు ఉన్నారు కనుక శ్రీనివాసరెడ్డి గుర్తుకొచ్చాడు అంటే ఆ శ్రీనివాసరెడ్డిలో ఉన్న లక్షణం నేను గమనించగలిగాను. వారైతే తప్పకుండా ఇప్పుడు వస్తారు, రావడానికి అవకాశం ఉంటుంది. అలా ప్రతి గౌరవ సభ్యుడు ఏ సేవా కార్యక్రమం కానివ్వండి, ఏ మేధా సంపత్తి కలిగి ఉన్నాడని కానివ్వండి, ఏ సేవా కార్యక్రమం పట్ల వారికి ఆసక్తి ఉందనేది కానీ, కొద్దిమందికి అన్నదానం అంటే తప్పకుండా ముందుకొస్తారు, కొద్దిమందికి ఐ డొనేషన్స్ అంటే ముందుకొస్తారు, కొద్దిమందికి బ్లడ్ డొనేషన్ అంటే ముందుకొస్తారు, కొద్దిమందికి ఇంకా ఏ విధమైనటువంటి సేవలు అనేది ప్లాంటేషన్ ఎన్విరాన్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క వ్యక్తి లోపల ఉన్నటువంటి గౌరవ లక్షణాన్ని తెలుసుకునేటువంటి అవసరము, అవకాశము ఒక నాయకునిగా మీకు ఉన్నప్పుడే వారి ద్వారా మనం ఎలాంటి వర్క్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం అనేది మీరు తెలుసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మీకు సక్సెస్ మీ వెంబడ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరంతా మీ యొక్క గౌరవ సభ్యులందరినీ ఒక జట్టుగా కట్టుగా అందరినీ నడిపించగలరని, నడిపించేటువంటి బాధ్యత మీపై ఉందని, మీ బాధ్యతని మీరు ఒక బాధ్యతగానే స్వీకరిస్తారని, అధికారంగా అధికారము అనేటువంటి ఆలోచన రాకుండా బాధ్యత అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ, మరి ఈ సందర్భంగా గౌరవ దివాకర్ రెడ్డి గారు అండ్ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా, అక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యులు రాజిరెడ్డి గారి ద్వారా, మన గౌరవ అందరి మిత్రుల ద్వారా, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి అందరి సమక్షంలో, మీ ఆర్సీజెడ్సీ గారి సమక్షంలో, మీకు మీ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ అథారిటీ, సింబల్ ఆఫ్ అథారిటీ ఏదైతే మన గోవెల్ ఉందో దాన్ని అందుబాటులో ఉంటే మీరు ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, భాస్కర్ గారు అండ్ విష్ణువర్ధన్, ఇది మన యొక్క లయనిజం లో ఉన్న ఆచారము. ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల చేతుల మీదుగా మిగతా నాయకుల సమక్షంలో ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ప్రతి పేరు పేరున లయన్ సమక్షంలో మీకు మీ యొక్క అథారిటీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సింబల్ ఆఫ్ అథారిటీ, నాయకత్వాన్ని మార్పిడి చేసేటువంటి ప్రక్రియ ఇది. సో మీరు రాబోయే కాలంలో అందరి సహాయ సహకారాలతోటి మంచి అధ్యక్షులుగా కొనసాగుతారని చెప్పేసి నేను ఆశిస్తూ, మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాజిరెడ్డి గారికి, గౌరవ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫ్రెండ్స్ ఐ కెన్ సే ప్రౌడ్లీ అండ్ డిక్లేర్ దట్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీ నగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ శ్రీనిధి, న్యూ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ 2020 and 2021 ఆర్ డ్యూలీ ఇన్స్టాల్డ్. So with this declaration, I'm very happy to announce that this is, I think this is only the second and third club in our district who have done their club installations on online platform. Really, I have to appreciate the organizers, particularly GLT leader Srinivasan Garu. At the same time, your respective zone chairperson and coordination from the region chairperson and Rajareddy Garu, Ramana Reddy Garu and all other important lion leaders and other who are really accepting online installations, because there is no other way. And our district governor's intention is also we should complete all the installations on or before 30th June, because we have to enjoy the whatever the time allotted for the international as a tenure from 1st July to 30th June of 2021. So with this, once again, I convey and congratulate both of you for your respective positions and wish you all the very best. Thank you. Thank you, sir. So, Chief Guest, Suresh Garu, RC Garu, LC Garu,
ఎంపీ కోఆర్డినేటర్ అండ్ హెచ్ఏ రాజిరెడ్డి గారికి మరియు ప్రభాకర్ అండ్ ప్రభాకర్ గారికి ఎన్ సుదర్శన్ రెడ్డి గారికి వి శ్రీనివాసన్ గారికి వి శ్రీనివాసరావు గారికి ఏ సంపత్ గారికి ఏ నవీన్ కుమార్ ఆర్సీ గారికి ఎం వనిత జోన్ చైర్పర్సన్ గారికి ఎం ఎంవి రమణారెడ్డి గారు ఐఎన్ఎస్ కోదండరాము గారికి డాక్టర్ ఎంఎల్ఎన్ రెడ్డి గారికి నమస్తే మరియు లయన్ మిత్రులందరికీ నమస్తే. ఈ రోజు నా మీద నమ్మకం ఉంచి బాలాజీ నగర్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు నా తోటి లయన్ మిత్రులందరికీ మరియు లయన్ హెచ్ రాజిరెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహాయ సహకారాలతో మన పాత మన ప్రెసిడెంట్ దివాకర్ రెడ్డి గారి మరియు మా సెక్రటరీ ట్రెజరర్ గారి లయన్ హెచ్ రాజిరెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ సంక్షేమ కార్యక్రమాలు యాక్టివిటీస్ చాలా బాగా చేస్తూ ముందుకు తీసుకెళ్తాను లయన్ గారిని ముందుకు తీసుకెళ్తానని చెప్తూ ముగిస్తున్నాను. మరొకసారి నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికి నా తోటి లయన్ మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత. థ్యాంక్ యూ. విష్ణువర్ధన్ సార్ విష్ణువర్ధన్ గారు అక్సెప్టెంట్ స్పీచ్ ఇవ్వండి. సార్ అందరికి హలో సార్ నమస్తే. 2020-21 సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనిధికి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నటువంటి పెద్దలు శ్రీరావు సురేష్ గారు కానీ రాజరెడ్డి సార్ గారు కానీ మా లయన్ పెద్దలు టీం అందరికి ధన్యవాదాలు. పోయిన గత 2 సంవత్సరాల నుంచి నేను లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనిధిలో ట్రెజరర్ గాను మరియు సెక్రటరీ గాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల ఈసారి నేను ప్రెసిడెంట్గా చేయడం జరుగుతున్నది. నాకు ఇలాంటి అవకాశాన్ని నాకు ఇలాంటి అవకాశాన్ని కల్పి పోయిన సంవత్సరం అంతము సంవత్సరం కంటే అద్వితీయంగా పనిచేసి నా యొక్క పదవికి నేను సంపూర్ణంగా న్యాయం చేయడానికి సహకరిస్తాను. థ్యాంక్ యూ సార్. ఫెలిసిటేషన్స్ బై సిపి ప్రభాకర్ డిసిఎస్ గారు. నమస్తే అందరికి, నమస్తే అండ్ గుడ్ మార్నింగ్. నమస్తే. కోవిడ్-19 గ్లోబల్ స్ప్రెడ్ కారణంగా మనకు ఇన్స్టాలేషన్స్ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద చేసుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ఈ సందర్భంగా ఈరోజు కరీంనగర్ బాలాజీ నగర్ కరీంనగర్ శ్రీనిధి ఒక నూతన కార్యవర్గానికి జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మీ అందరికీ కూడా సకాలంలో అన్ని విషయాల్లో మరి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా అందుబాటులో ఉంటానని మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నన్ను నేరుగా సంప్రదించవచ్చని మరొకసారి మీకు మనవి చేస్తూ జ్యూస్కి సంబంధించినటువంటి మిత్రులారా, ఇంటర్నేషనల్ జ్యూస్ సంబంధించి మన ప్రొఫార్మ మారింది. ఇంటర్నేషనల్ జ్యూస్ నేను సర్కిల్లో పంపించినటువంటి మారింది కాబట్టి మారినటువంటి ఎన్ని లెఫ్ట్ ద్వారా ఏ విధంగా పంపించాలి ప్రొఫార్మ అందరికీ కూడా సర్క్యులేట్ జరిగింది. కాబట్టి ఇంటర్నేషనల్ న్యూస్ ఆ విధంగా డిస్ట్రిబ్యూస్ కూడా సకాలంలో పనిచేసి చేస్తారని ఆశిస్తూ ఒక్కసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. లాంగ్ టూ లైన్ సుదర్శన్ రెడ్డి గారు. నమస్తే అందరికి. నమస్తే గారు. ఈరోజు జ్వరం తగ్గింది బాలాజీ నగర్
సురేష్ గారికి మరియు హనుమల్ల రాజరెడ్డి గారికి, మిత్రుడు ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగుతున్న దివాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, రాబోయే అధ్యక్షుడు భాస్కర్ గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, జిల్లా పక్షాన మరియు మన హోంక్లా వ్యతిరేక పక్షాన మీకు అభినందన తెలుపుతూ, జిల్లాకు జిల్లాలో ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్ లో కానీ మనం చెట్ల నాటకంలో కానీ మనకు ఒక ప్రత్యేకత అనేది ఇక్కడ ఉంది. వాటిని కొనసాగిస్తూ జిల్లాలో ముందు స్థానంలో ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయ తెలుపు కూరుస్తున్నాను. ఓకే శ్రీనివాసన్, శ్రీనివాసన్ గారు అన్మ్యూట్ చేసుకోండి అన్న, మీద అన్మ్యూట్ చేసుకోండి. యా యా డన్ సార్ డన్. అంటే ఓకే అన్న చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. హలో, గుడ్ మార్నింగ్ అన్న చెప్పండి. యా 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇన్స్టిట్యూషన్ జరుపుకున్న బాలాజీ నగర్ క్లబ్ పిఎస్టీస్ అండ్ శ్రీనిధి క్లబ్ పిఎస్టీస్ అండ్ ద టీమ్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ అందరికి, మా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్, అలాగే మా అప్కమింగ్ రీజన్ చైర్పర్సన్ కృష్ణమూర్తి కులస్వామి గారి తరఫున, ప్లస్ నా తరఫున అందరికి శుభాకాంక్షలు. అండ్ ఆల్సో చాలా బ్రహ్మాండంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తారనుకుంటూ ఆశిస్తూ వారికి మరొకసారి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, అది ఒకటే రిక్వెస్ట్ సార్, మీరు ఏదైనా కూడా ఈ యాజ్ ఫర్ నా సబ్జెక్ట్ ప్రకారంగా నేను చెప్పేది ఏంటి అంటే, మీరు మీ యొక్క సర్వీస్ యాక్టివిటీస్ని ఇందాక సురేష్ సార్ చెప్పినట్టు కమిటీస్ ఫామ్ చేసుకొని వాళ్ళకి నిజంగా ఆ కమిటీస్లో కూడా ఎవరికి ఏ సబ్జెక్ట్ అయితే నచ్చుతుందో ఆ సబ్జెక్ట్ వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్స్ వాళ్ళని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నెలకి లేదా వారానికి వాళ్ళ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుని అడ్వాన్స్గా మినిమం 3-4 డేస్ బిఫోర్ ప్లాన్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలని నా మనవి. ఎందుకంటే మన ప్లానింగ్ మన చేసే ప్రోగ్రామ్స్ ఏదో ఉత్తాభక్తి ఏదో చేసే టైం వచ్చిన టక్కు చేసి వెళ్ళిపోయినట్టు కాకుండా ఒక నీట్గా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని దాని ఇంపాక్ట్ అనేది మన పబ్లిక్ మన అదర్ పబ్లిక్ మీద మన ఏరియాలో కానీ మన పబ్లిక్ మీద కానీ కూడా పడాలి. వాళ్ళు చెప్పుకునే గొప్పగా చెప్పేటట్టు ఉండాలి. ఏమైనా దిస్ ఇస్ డన్ ఓన్లీ బై లయన్స్ క్లబ్ ఆఫ్ స్టూడెంట్స్ లయన్స్ క్లబ్ జరిగింది. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బై లయన్స్ క్లబ్స్ అనేది ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం. ఓకే సార్, యాజ్ ఐ ఆన్ జర్నీ వన్స్ అగైన్ ఐ కలెక్ట్ అండ్ ఐ థ్యాంక్ రాజరెడ్డి అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ భయ్యా. శ్రీనివాసన్ గారు అడ్మిట్ చేసుకోండి. మీది తెలిసి చెప్పుకోండి. ఎమ్మెల్యే రెడ్డి గారిని అన్మ్యూట్ చేసుకోండి. మీరు అందరి అన్మ్యూట్ చేసేయండి. రాజరెడ్డి గారు ఉందా ఆప్షన్ మీకు? చేసుకున్నాం. మాట్లాడండి, ఫెలిసిటేషన్ చెప్పండి. అందరికి నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో అధ్యక్షత వహించిన బాలాజీ నగర్ ప్రెసిడెంట్ గారు అవరు, మరియు ఎల్సీకే శ్రీనిధి ప్రెసిడెంట్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్ గా ఉన్న మన పీడిజీ చిత్ర సురేష్ గారు, ఈ కార్యక్రమ చైర్మన్ హనుమాన్ రాజరెడ్డి గారు, మిగతా అందరి మెంబర్స్ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ సందర్భంగా ఎల్సీకే బాలాజీ నగర్ మరియు శ్రీనిధి వారి మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ,
గత సంవత్సరం దివాకర్ రెడ్డి మరియు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా అన్ని క్లబ్ల అన్ని మెంబర్ సహకారంతో రాజిరెడ్డి గారి సహకారంతో మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే ముందు ముందు కూడా వచ్చే సంవత్సరం భాస్కర్ గారి ఆధ్వర్యంలో మరియు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా నా యొక్క సబ్జెక్ట్ రాజిరెడ్డి గారు నేను ఎప్పుడు అడిగినా నాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇస్తూ వారికి నాకు సహకారం చేసినందుకు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అన్న రాజిరెడ్డి అన్న వాయిస్ మాట్లాడండి. సంపదన్న మీరు రావట్లేదు. సంపద గారు అన్మ్యూట్ చేసుకోండి. మీది అన్మ్యూట్ కాలే. ఓకే హలో మాట్లాడండి మాట్లాడండి. రైట్ లయన్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీ నగర్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ శ్రీనిధి నూతన కార్యవర్గ సభ్యులు అందరికి నా తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత సంవత్సరాల నుంచి కరీంనగర్ లో ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసి రాజిరెడ్డి నగర్ నాయకత్వంలో చాలా అద్భుతంగా ముందుకు పోతున్న శ్రీనిధి గాని బాలాజీ నగర్ గాని క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు ముందు కూడా రాబోయే కాలంలో కూడా మీరు గత సంవత్సరం సాధించిన విజయాల కంటే కూడా గొప్పగా సేవా కార్యక్రమాలు చేసి ఇంకా మంచి ఉన్నత స్థితిలో జిల్లాలో మీ క్లబ్లను నిలుపుతారని ఆశిస్తూ, మరియు మా లైన్ హోమ్ క్లబ్ వచ్చే లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ తరఫున మా ఎల్సీఎఫ్ టీమ్ తరఫున మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా సబ్జెక్ట్ కు సంబంధించి ఎల్సీఎఫ్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడే సందర్భం కాకపోయినప్పటికీ కూడా ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో మనం మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ని బలోపేతం చేయడానికి చాలా కార్యక్రమాలు తీసుకురాబోతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు అందరూ ఇన్వాల్వ్ అవుతారని ఆశిస్తూ, ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిసైడింగ్ ఆఫీసర్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాంగ్ లివ్ లయనిజం. నమస్తే ఫ్రెండ్స్. ఓకే అన్న అన్న ఇట్స్ ఓవర్. అర్సి గారు మీద అన్మ్యూట్ చేసుకోండి. నవీన్. ఓకే సార్. రైట్ మాట్లాడు. హలో సార్, వినబడుతుందా సార్? సార్ నమస్కారం అండి. అందరికి నమస్తే సార్. హలో చెప్పండి. హలో సార్, ఈనాటి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీ నగర్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనిధి ఇన్స్టాలేషన్ 8th ఇన్స్టాలేషన్ బాలాజీ నగర్ 3rd ఇన్స్టాలేషన్ శ్రీనిధి క్లబ్ సభ్యులందరికీ, నూతన కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఇప్పుడు ఈ గడిచినటువంటి ఈ సంవత్సరంలో దివాకర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు అయినటువంటి దివాకర్ రెడ్డి గారు అటు శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో ఏవైనా మిగిలినటువంటి ఉంటే కార్యక్రమాలను ఇప్పుడు ఈ మన భాస్కర్ గారికి అలాగే మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి సహకారాలు అందిస్తూ మీరు కూడా వారి సహకారాలు తీసుకొని మరి ఈ రాబోయే కాలంలో
ఇప్పటి వరకు మంచి కార్యక్రమాలు అంటే డిస్ట్రిక్ట్ లో కాకుండా మల్టిపుల్ లో కూడా మనం వారు ఇచ్చినటువంటి కార్యక్రమాల కంటే మెరుగైనటువంటి కార్యక్రమాలు చేసి లయనిజం లో ముందున్నాం ఈ రెండు క్లబ్లు కూడా. అలాగే ఈ సంవత్సరంలో కూడా రాబోయే ఇప్పుడు జరగబోయే కాలంలో కూడా ఈ రెండు క్లబ్లు మరియు మన రాజిరెడ్డి గారి జిఎంటి రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేస్తూ మన డిస్ట్రిక్ట్ లో మల్టిపుల్ లో మంచి పేరు తీసుకురావస్తారని చెప్పి నేను ఆశిస్తూ మీరు ఇంకా మరిన్ని ఎన్నో కార్యక్రమాలు సేవలు చేస్తూ అటు జోన్ చైర్పర్సన్ గారి మీటింగ్లకు మరియు ఇటు రీజన్ పరంగా రీజన్ అడ్వైజరీ మీటింగ్లకు పిఎస్టీలు మరి ఫస్ట్ విపి అలాగే రీజన్ కన్వెన్షన్ మన రీజన్ మీటింగ్ కూడా తప్పనిసరిగా అధిక సంఖ్యలో అందరూ పాల్గొనే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇప్పుడు నేను వచ్చేసి రీజన్ చైర్పర్సన్ అండి. నా పేరు నవీన్ కుమార్. నా హోమ్ క్లబ్ వచ్చేసి లక్ష్మణ్ నగర్ కరీంనగర్. మా హోమ్ క్లబ్ పక్షాన మరియు నా యొక్క పక్షాన మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే సంవత్సరంలో మీరు మరిన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ మీ యొక్క మీకు ఇచ్చినటువంటి సబ్జెక్టులను మీరు కర్తవ్యాలను నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లాంగ్ లివ్ లయనిజం. థ్యాంక్ యూ సార్. రాజరెడ్డి సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ ఏం పనిదా గారు మీదే 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 హలో అందరికి నమస్కారం అండి. ముందుగా టుడేస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనిధి గారికి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ అందరికి నమస్కారం అండి. స్వీకారం చేసిన లయన్స్ క్లబ్ కార్యవర్గానికి మరియు వారి అధ్యక్ష పిఎస్పీలకు వారి కార్యవర్గానికి ముందుగా నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ ఏదైతే మీ కన్నా ముందు కరీంనగర్ వాళ్ళు ఏదైతే ఆన్లైన్ ఇన్స్టాలేషన్ను ప్రారంభించినారో దాన్ని కొనసాగించినందుకు మార్గదర్శకులుగా మారినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు నా తరఫున యాజ్ అ జిఎల్టీ కోఆర్డినేటర్గా ఎలాంటి అవసరాలు వచ్చినా అట్లాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో కానీ అన్ని విషయాలు కానీ మీకు అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నా తరఫున నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లాంగ్ లివ్ లయనిజం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పరిత గారు తెలిసి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వినిపిస్తుందా సార్? అందరికి నమస్కారం అండి. సార్ ఆర్ యు ఏబుల్ టు హియర్? yes. ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ ఈ రోజు 8th టైం ఇన్స్టాలేషన్ చేసుకుంటున్న ఎల్సీకే బాలాజీ నగర్ అండ్ 3rd టైం చేసుకుంటున్న ఎల్సీకే శ్రీనిధి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జెడ్సీగా నా అడ్మినిస్ట్రేషన్ లో రెండు క్లబ్లు కూడా మున్ముందు అనేక కార్యక్రమాలు చేయాలని గత సంవత్సరం ఎలాగైతే రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి
ఈ సంవత్సరం కూడా మనమందరము కలిసి ముందుకెళ్ళి మన జోన్ ని మరియు మన రీజియన్ చైర్మన్ అయిన నవీన్ గారి ఆధ్వర్యంలో అన్ని క్లబ్లోకి వెళ్ళేలా మల్టిపుల్ లో ముందుంచాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. లాంగ్ లివ్ లయనిజం. థ్యాంక్ యూ మేడం. సార్ పోదరాం సార్. రెస్పెక్టెడ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, జస్ట్ నౌ ఇన్స్టాల్డ్ ఐజ్ ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీనగర్ లయన్ టి భాస్కర్ అండ్ జస్ట్ నౌ ఇన్స్టాల్డ్ ఐజ్ ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలా శ్రీనిధి విష్ణువర్ధన్ రెడ్డి. టుడేస్ చీఫ్ గెస్ట్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ అవర్ బిలవ్డ్ charter governor lion chidra suresh and my dear fellow lions namaste vinostunda ha right right matladandi yes ee roju vinodana padathilo mana zoom online lo balaji nagar 8th installation tarvata shini demo 3rd installation nirvahinchukuntunnandu sandarbhamlo hrudayapurvakamaina abhinandan teliyestunnanu mukhyanga balaji nagar 7 samvatsara kritam aarambhinchabadinappudu నేను కూడా దాంట్లో ఒక ప్రముఖంగా ఒక సూత్రధారిగా ఉండటం జరిగింది. అది ఇన్స్టాలేషన్ మన ఎక్స్టెన్షన్ చేయటంలో అప్పుడు నాకు పూర్తిగా సహకరించినటువంటి అనుమాన రాజిరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రస్తుత లయన్ సంవత్సరంలో లయన్ దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కని కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అలాగే లయన్ ఈ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీనిధి కూడా జాయింట్ గా ఆల్మోస్ట్ బాలాజీ నగర్ అండ్ శ్రీనిధి జాయింట్ గా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏంటంటే మన హనుమాన రాజిరెడ్డి గారు చాలా సహకరించడం జరిగింది. వారి ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీ దాని వల్లనే ఈ రెండు క్లబ్లు కూడా చక్కగా నిర్వహించాయి. వారికి హృదయపూర్వకమైన అభినందన తెలుపుతూ అలాగే నూతనంగా పదవి స్వీకారం పొందినటువంటి భాస్కర్ అండ్ వెంకటేశ్వర్లు, ఎన్ రమేష్ పిఎస్టీస్ ఆఫ్ బాలాజీ నగర్, ఆ తర్వాత పిఎస్టీ సాఫ్ శ్రీనిధి, విష్ణువర్ధన్ రెడ్డి, కరుణాకర్, సంజయ్ కుమార్ గారులకు నా తరఫున, నా హోమ్ క్లబ్ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మాణి తరఫున, తర్వాత మా చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ వాసుదేవ రెడ్డి గారి తరఫున, తర్వాత సీనియర్ మోస్ట్ లయన్ సిహెచ్ సుధీరావు గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం కూడా టి భాస్కర్ గారి ఆధ్వర్యంలో అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను మరింత ఇన్వడింపజేస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి రాజిరెడ్డి గారికి, తర్వాత ప్రెసిడెంట్ దివాకర్ రెడ్డి అండ్ శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అన్మ్యూట్ అన్మ్యూట్ చేయండి, ముందే మీరు అన్మ్యూట్ చేసి పెడితే బెటర్. నెక్స్ట్ స్పీకర్ కి ముందే అన్మ్యూట్ చేసేస్తే ఈజీగా ఉంటది. రమారెడ్డి గారు ఆన్ చేసుకోలేదు. స్పీకర్ లేదు. థ్యాంక్ యూ. మీ బాబాయ్ అన్మ్యూట్ చేసుకోమాను. సార్ మీ బాబాయ్కి మాట్లాడతా.
సార్ ఎమ్మెల్యే రెడ్డి గారు మీ సహాయ క్లబ్ మాత్రం ఫిజికల్ చేయాలి. నేను ఫిజికల్ అన్నది ఫిజికలే ఎందుకంటే ఐఎమ్ నాట్ యాక్చువల్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అంతేనా సార్ హలో చేస్తున్నారా ఫిజికల్ మీటింగ్ అందుకని ఇప్పుడు ఎమ్మెల్యే రెడ్డి గారు అసంతృప్తిగా కనిపిస్తున్నట్టు విష్ణువర్ధన్ ఏమైంది ఇస్తానా అది మీట్ వస్తలేదు మాట్లాడుతున్నా మీట్ వాయిస్ వస్తలేదు హలో అందరికి నమస్తే జెర్సీకి న్యూ పిఎస్టీలకు అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు శుభోదయం చాలా సంతోషం రోజు ప్లస్ మన సంజయ్ కుమార్ గారు వెంకటేశ్వరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన చిత్తుల సురేష్ గారికి అలాగే ప్రెసిడెంట్ కొత్త నూతనగా ఎన్నికైన భాస్కర్ గారులకు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారులకు దివాకర్ రెడ్డి సార్ అలాగే పి ప్రభాకర్ గారికి సుదర్శన్ రెడ్డి ఎన్ సుదర్శన్ రెడ్డి గారికి అలాగే వి శ్రీనివాసన్ గారికి వి శ్రీనివాసరావు గారికి అలాగే సంపత్ గారికి నవీన్ కుమార్ గారికి రణిత మేడం గారికి అలాగే మీ రమారెడ్డి అలాగే డాక్టర్ ఎమ్మెల్యే రెడ్డి గారికి అలాగే కోదండరాము గారికి మరియు ఆన్లైన్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే రాజరెడ్డి సార్ గారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ ఇంజ హిమాచల యమునా గంగ జల జల హిత రంగ తప శుభ నామే గాహే తప శుభ ఆశిష మాగే జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హింద్ జయ అర్జున్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ